వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటూ పలు సేవలు ప్రజలకు అందిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామ వార్డు అలాగే సచివాలయాల్లో ఇక నుంచి మరికొన్ని అద్భుత సేవలు అందించబోతున్నారు ప్రజలకు సంబంధించి. అవి ఏంటి, డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇక నుంచి మీ సేవలో అందే ప్రతి సేవ కూడా గ్రామ సచివాలయాల్లో అందబోతుంది. ఆ డీటెయిల్స్ మీకు చాలా క్లియర్గా చెప్తాను. చాలా ఇది అందరికీ చాలా ఉపయోగపడే అంశం. ఎందుకంటే మీ సేవకి వెళ్ళని వాళ్ళు ఎవరూ ఉండరు. ఏదో ఒక రోజు ఏదో టైంలో మీ సేవ అవసరం ఉంటుంది. కాకపోతే అక్కడ డబ్బులు చెల్లించి ఆ సేవలను పొందాలి. ఇక నుంచి గ్రామ సచివాలయంలో మీ సేవలో పొందే సేవలన్నీ కూడా గ్రామ సచివాలయాల్లో ఎలాంటి సొమ్ము చెల్లించకుండా, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మీ సేవ లో పొందే సేవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సచివాలయాల్లో పొందొచ్చు. ఇది జగన్ గారు తీసుకున్న అద్భుత నిర్ణయం. ఓకే, ఆ డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి చూస్తే కనుక గ్రామ వార్డు సచివాలయాల్లో అందించే సేవలకు సంబంధించి, అంటే ధృవీకరణ పత్రాలు కానివ్వండి, ప్రొఫార్మాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ సచివాలయాలకు పంపిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రజలు మీ సేవ కార్యాలయాల ద్వారా పొందిన చాలా సేవలను ఇక నుంచి గ్రామ సచివాలయాలకు బదిలీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందువల్ల ఇక నుంచి డబ్బులు, ఎలాంటి డబ్బులు చెల్లించకుండా మీ సేవకు వెళ్లకుండా ఇక్కడే ఆ సేవలన్నీ గ్రామ అలాగే వార్డు సచివాలయాలలో ఉచితంగా పొందొచ్చు. అంటే ఈ కారణంగానే కొత్త ధృవీకరణ పత్రాలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో 2000 మంది జనాభాకు ఒక గ్రామ సచివాలయం, అలాగే నగరాల్లో 4000 మంది జనాభాకు ఒక వార్డు సచివాలయం, అలాగే గిరిజన ప్రాంతాల్లో తండాల్లో 2000 కంటే తక్కువ జనం ఉన్నా అక్కడ కూడా గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. అలాగే అన్ని గ్రామాల్లో కూడా ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ని, అలాగే పట్టణాల్లో ప్రతి 50 నుంచి 100 ఇళ్లకు ఓ వాలంటీర్ చొప్పున ప్రభుత్వం నియమించింది. అంటే జనవరి 26, 2020 నుంచి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ సేవలను మరీ ఆశించినంతగా లేవు అని చెప్పి, అలాగే లేట్ అవుతున్నాయి అనే వాదన ఏదైతే క్షేత్రస్థాయిలో ఉందో, ఇది ప్రారంభంలోనే కాబట్టి మున్ముందు అలవాటైపోద్ది, వేగం పుంజుకుంటుందని చెప్పి ప్రభుత్వం కూడా భావిస్తుంది. అలాగే రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అయితే మనం చూస్తున్నాం దీనికి సంబంధించి. అయితే దీన్ని ఇంకా పెంచాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో మొత్తం ప్రస్తుతం 11,162 గ్రామ సచివాలయాలు, అంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో, అలాగే 3,842 వార్డు సచివాలయాలు సంబంధించి వివరాలన్నింటినీ కూడా, అంటే ఈ సచివాలయాలకు సంబంధించిన వివరాలన్నీ కూడా ఆల్రెడీ కంప్యూటర్లో నమోదు చేయడం జరిగింది. అందువల్ల వీటి ద్వారా ఆన్లైన్ సర్వీసులు అందించే వీలు కలుగుతుంది. అంటే ఇందుకు సంబంధించిన సేవల పత్రాలు ఇప్పటికే అన్ని సచివాలయాలకు చేరుకున్నాయి. ఇప్పటి వరకు మీ సేవ ద్వారా ఈ సర్టిఫికెట్లు మొత్తం, అంటే మీకు ఎలాంటి సర్టిఫికెట్ కావాలన్నా మీ సేవ ద్వారా వచ్చాయి. కానీ ఇప్పుడు GWSA అనే అక్షరాలతో ప్రభుత్వం ఈ సర్టిఫికెట్లను జారీ చేయబోతుంది. వీటిపై జగన్ నవరాత్రాల ఫోటో అలాగే హోలోగ్రామ్ కూడా ఉంటాయి. అంటే ఇక నుంచి మొత్తం అందరూ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా గ్రామాల్లో ఉన్న గ్రామ సచివాలయాల్లోనే ఈ సేవలన్నీ మీరు పొందవచ్చు. మీ సేవాలకి వెళ్ళి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మరొక అద్భుత కీలక నిర్ణయం ఏదైనా ఉంది అంటే ఇదే అని చెప్పచ్చు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.